हेलो फ्रेंड्स, वेलकम टू ए टू जेड व्लॉग्स बाय स्वप्ना। फ्रेंड्स, ఈ రోజు మీ అందరికోసం మన ఛానల్లో ఫిష్ ఫింగర్స్ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపించబోతున్నాను। సో ఫిష్ ఫింగర్స్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం బోన్లెస్ ఫిష్ ని తీసుకొని సో ఫింగర్స్ టైప్ లో ఈ రకంగా చూసారు కదా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఈ ఫిష్ ఫింగర్స్ ని మనం ఏదైనా చిన్న చిన్న పార్టీస్ ఇంట్లో చేసుకుంటున్నప్పుడు లేదా ఈ రిలేటివ్స్ ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు చేసి పెడితే చాలా స్పెషల్గా ఉంటుంది। అండ్ తిన్న ప్రతి ఒక్కరూ మీరు రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చారా అని కంపల్సరీ మిమ్మల్ని అడుగుతారు, లేదు మీరే చేశానంటే సూపర్ కాంప్లిమెంట్ ఖచ్చితంగా ఇస్తారు। సో ఇందులో ముందుగా మనం ఏం చేయాలంటే దీనికోసం నిమ్మరసం కొంచెం యాడ్ చేసుకోవాలి ఫిష్ ఫింగర్స్కి, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి। అలానే చిట్టికెడు మిరియాల పొడి వేసి దీన్ని బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి। సో ఈ నిమ్మరసం, సాల్ట్ అలాగే మిరియాల పొడి ఆ ఫింగర్స్కి బాగా పట్టాలన్నమాట। సో హాఫ్ అన్ అవర్ దీన్ని పక్కన పెట్టేసుకోండి। హాఫ్ అన్ అవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఒక ఎగ్ యాడ్ చేసుకుంటున్నాను। సో ఫింగర్స్ క్వాంటిటీని బట్టి మనం ఎగ్స్ని యాడ్ చేసుకోండి। నేను తక్కువ ఫిష్ ఫింగర్స్ తీసుకుంటున్నాను కాబట్టి నేను ఓన్లీ 1 ఎగ్ మాత్రమే యాడ్ చేశాను। సో ఎగ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోండి। అలానే సన్నగా తరిగిన ఆనియన్స్, ఇవన్నీ చాలా సన్నగా తరిగి పెట్టుకోండి। అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను। సో ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి। సో బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం। సో హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఈ ఫిష్ ఫింగర్స్ తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ తీసుకోవాలి। సో ఈ బ్రెడ్ క్రమ్స్ నేను ఎలా తయారు చేయాలో ఆల్రెడీ మీకు వీడియో చేసి పెట్టాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను। బయట రెడీమేడ్గా దొరుకుతాయి లేదా మన ఇంట్లో కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు। సో చూసారు కదా, సో బ్రెడ్ క్రమ్స్ తీసుకొని ఇప్పుడు ఫిష్ ఫింగర్స్ని ఈ బ్రెడ్ క్రమ్స్కి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి। సో చూడండి, నేను చూపిస్తాను। సో ఒక ఫిష్ ఫింగర్ తీసుకున్నాను। సో మనం యాడ్ చేసిన మసాలా అంతా కూడా ఒకసారి దానిపైన బాగా రాసుకుని, సో ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ కంప్లీట్గా దానికి బాగా పట్టేలాగా మీరు అప్లై చేసుకోవాలి। చూసారు కదా, ఈ రకంగా మొత్తం అంతా బ్రెడ్ క్రమ్స్తో కవర్ చేసేసుకోండి। గట్టిగా ప్రెస్ చేయండి, అంటే ఫిష్ ఫింగర్స్ మెత్తగా ఉంటాయి కాబట్టి, ఫిష్ కాబట్టి। సో ఈ రకంగా బాగా గట్టిగా ఒకసారి ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోండి। సో చూసారు కదా, ఈ రకంగా మిగిలిన ఫింగర్స్ అన్నిటినీ కూడా మనం రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం। ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది, కొంచెం ఓపికతో చేసుకోండి। చూసారు కదా, సో ఎప్పుడు చేయం కదా మనం, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు లేదా ఏదైనా చిన్న చిన్న పార్టీలు వేసుకున్నప్పుడు స్పెషల్గా ఉండాలి కాబట్టి ఈ మాత్రం అయినా కష్టపడితే ఇబ్బంది ఏం కాదు। సో చూసారు కదా, ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం। సో ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకుందాం, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సో మనం రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ ఫింగర్స్ని వేసి బాగా ఫ్రై చేసేసుకుందాము। సో చూసారు కదా, కొంచెం నిదానంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేయండి ఫిష్ ఫింగర్స్ని, లేదంటే ఆయిల్ పైన పడుతుందని జాగ్రత్త కోసం చెప్పాను, మీరు మీ ఇష్టం ఎట్లయినా వేసుకోండి। సో చూసారు కదా, అన్నీ దగ్గరగా కాకుండా కొంచెం దూరం దూరంగా వేసుకోండి అంటుకోకుండా। సో వేసిన వెంటనే వాటిని మాత్రం కదిలించొద్దు, ఎందుకంటే బ్రెడ్ క్రమ్స్ కాబట్టి విడిపోయే ఛాన్స్ ఉంది। ఒక 2 మినిట్స్ అట్లనే వదిలేయండి, అవేం అంటుకోవు, నీట్గా బాగా ఫ్రై అయిపోతాయి। సో బ్రెడ్ క్రమ్స్ కాబట్టి కొంచెం అవి ఫ్రై అవ్వగానే వాటంతట అవే పైకి వచ్చేస్తాయి, అంటుకుంటాయన్న మనకి భయం ఏమి ఉండదు। సో చూసారు కదా, సో ఇప్పుడు కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత మనం తిప్పుకుంటూ ఉండండి, సో అన్నీ కరెక్ట్గా బ్రౌన్ కలర్లో వచ్చేట్లు
జాగ్రత్తగా సో ఈ రకంగా మనం వాటిని ఫ్రై చేసుకోవాలి సో లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది తీసేసుకోవచ్చు ఎక్కువ టైం తీసుకోదండి ఫ్రైయింగ్ ఎందుకంటే బ్రెడ్ క్రమ్స్ కదా త్వరగా కాలిపోతాయి మంచి కలర్ కూడా వస్తాయి మనం బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసాం కాబట్టి సో చూసారు కదా కలర్ చేంజ్ అయిపోయింది సో ఇంకా కాసేపు కొంచెం కలర్ వచ్చేస్తే తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ సో మన ఫిష్ ఫింగర్స్ తినాలంటే రెస్టారెంట్కే వెళ్ళాలి అక్కడ వచ్చిన టేస్ట్ మనం చేస్తే వస్తుందా ఇలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు సో నేను చూసిన ప్రాసెస్ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వండి రెస్టారెంట్ స్టైల్ కంపల్సరీ వస్తుంది చూసారు కదా బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోయాయి సో సాస్తో కూడా మనం తింటే చాలా చాలా బాగుంటాయి సో బయట చాలా క్రంచీగా కనిపిస్తున్నాయి చూసారా క్రిస్పీగా ఉంటాయి పైన చూడనీకి లోపల మాత్రం చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది సో చూసారు కదా సో ఇప్పుడు నేను దాన్ని తీసినాను చూడండి లోపల అలా అనగానే విరిగిపోతాయి చాలా సాఫ్ట్ ఉంటాయి లోపల చూసారా ఫిషెస్ ఎలా ఉడికిపోయిందో సో బయట మాత్రం క్రంచీగా ఉంటుంది పిల్లలు ఫిషెస్ తినరు అనుకోకుండా ఇలా చేసి పెట్టే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్.